జగిత్యాల జిల్లా ధర్మపురి ఎన్నికల రీకౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దీని కోసం ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళాలను హైకోర్టు ఆదేశాలతో అధికారులు పగలగొట్టారు. 17A 17C డాక్యుమెంట్స్ ప్రొసీడింగ్స్ కోర్టుకు అందజేయాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది కోర్టు. రీకౌంటింగ్ నేపథ్యంలో జగిత్యాల విఆర్కే కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్ల దగ్గర పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు వివిధ పార్టీల నాయకులు ఇప్పటికీ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ధర్మపురి ఫలితంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైటుగా దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపిని అడిగి. గోపి, రీకౌంటింగ్ కి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అక్కడ అధికారులు ఎలాంటి నిఘా పెట్టారు? అప్డేట్స్ ఏంటి? గాయత్రి, ఇప్పుడే తాజాగా ధర్మపురి 2017లో జరిగిన ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ తాళాలను ఇప్పుడే అధికారులు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అయిన యాశ్విన్ భాష ఆధ్వర్యంలో అన్ని పార్టీల సమక్షంలో పగలగొట్టారు. అయితే ఈ సందర్భంగా 2018 ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ అవకాశాలకు పాల్పడ్డట్టు కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో అవకాశాలకు పాల్పడడంతో 440 ఓట్లతోటి మంత్రి కొప్పుల ఈశ్వర్ గెలిచారని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపిస్తున్న పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో అప్పుడు అవకాశాలకు పాల్పడ్డాయి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ అభ్యర్థి అయిన అల్లు లక్ష్మణ్ కుమార్ హైకోర్టు రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి కూడా దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే గత 4 సంవత్సరాల నుంచి కూడా కోర్టు పరంగా నడుస్తున్న ఈ కేసు కరోనా కారణంగా కూడా వాయిదా పడుతూ వచ్చింది. అంటే ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18 నాడు మాత్రమే హైకోర్టు మాత్రం సంబంధిత సెవెంటీన్ సి కి సంబంధించిన పత్రాలను మాత్రము హైకోర్టుకు పూర్తి స్థాయిలో సిసి ఫుటేజ్ తో సహా పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశించినట్టు కూడా తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసేందుకు వెళ్లే క్షణంలో దానికి సంబంధించిన కేసు మాత్రం మిస్ అయ్యాయి. దీంతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా సంబంధిత అధికారులపై ఫైర్ అయ్యారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కేసు ఎలా మిస్ అయితాయి అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ఇది మొత్తం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి మళ్ళీ తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఆశ్రయించిన నేపథ్యంలో మాత్రమే ఇటు హైకోర్టు భారత ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో 2018 నుండి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలి. అసలు ఏం జరిగింది, కేసు మిస్టరీ ఏమైంది అనేది కూడా వెరిఫై చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 17వ తేదీన మాత్రం భారత ఎన్నికల అధికారులు 3 సభ్యుల కూడిన సభ్యులు విఆర్ కొండగట్టు జేఎన్టి కళాశాలలో మాత్రం విచారణ చేపట్టారు. అంటే 2018లో ఎన్నికల నేపథ్యంలో ఉన్న అధికారులు ఇటు జిల్లా కలెక్టర్లతో పాటు ఎన్నికల అధికారులతో పాటు ఊరు చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న జిల్లా కలెక్టర్లు ఇద్దరిని కూడా ప్రస్తుతం ఉన్న ఎన్ని జిల్లా కలెక్టర్లు కూడా విచారించారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చీఫ్ మిస్టరీగా ఉండడంతో హైకోర్టు మళ్ళీ తాజాగా ఈ నెల 24వ తేదీ లోపు పూర్తి స్థాయిలో నివేదిక తాళాలు పగలగొట్టి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 11:20 ప్రాంతంలో జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష అధ్యక్షతన మాత్రం తాళాలు పగలగొట్టారు. అయితే పూర్తి స్థాయిలో లోపల సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాల నిఘా రికార్డింగ్ తో సహా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పారు. అంటే 17C కి సంబంధించి 17A డాక్యుమెంట్లను జిరాక్స్ తో పాటు వీడియో ఆ ఎన్నికల సమయంలో లెక్కింపు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని కూడా అటెస్టెడ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అయిన జిల్లా ఎన్నికల అధికారి సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో మాత్రమే తాళాలు పగలగొట్టి ఆ 17A 17C డాక్యుమెంట్లను మాత్రము అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తుంది. అయితే ఎందుకు గాను గతంలో జరిగిన ఏప్రిల్ 14 జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని మాత్రం అధికారులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. విఆర్కే కళాశాల ప్రాంగణం లోపల ఆ గేట్ బయటనే పూర్తి స్థాయిలో ఇటు మీడియాను కావచ్చు, ఇటు రాజకీయ పార్టీ నాయకులను కావచ్చు,
పూర్తి స్థాయిలో మాత్రం గేట్ బయటనే ఉంచి భారీ పోలీసుల బందోబస్తు మధ్య ఈ లోపటికైతే వెళ్ళడం జరిగింది అని చెప్పారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసి అధికారులు ఈ 17A 17C సంబంధించిన పేపర్స్ డాక్యుమెంట్ అరెస్ట్ చేసి మరి తర్వాత హైకోర్టు రేపు సమర్పించనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే దీనిపై పూర్తి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అని చెప్పేసి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. గాయత్రి రైట్ గోపి థ్యాంక్ యూ.